ఓకే అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ఏదైతే దుబ్బాక ఎలక్షన్స్ ఉన్నాయో అప్పటి నుంచి బీజేపీకి ఒక చిన్నగా అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవచ్చా? 100% రానున్న కాలంలో కూడా బీజేపీ అభివృద్ధి చేస్తుంది, అధికారంలో కూడా బీజేపీ వస్తుంది. ఒక దుబ్బాక అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అసలు ఘోరమైన రిజల్ట్ అది. అది బీజేపీ ప్లస్ పాయింట్ అవుతుంది, కేసీఆర్కి మైనస్ పాయింట్ కూడా అవుతుంది. ఓకే ఇప్పుడైతే బీజేపీ ఇప్పుడైతే 4 సీట్లు 48 అవుతాయి జిహెచ్ఎంసీలో అని మీరు అనుకున్నారా? 100% ఇంకెక్కువనే ఆలోచించడం మేము. మాకు సమయం లేకుండే ఈ దొంగల్లాగా అసలు సమయం ఇవ్వకుండా ఇది 15 రోజులలోనే ఎలక్షన్ వ్యవస్థ ఎలక్షన్ అనేది పూర్తి చేయాలని వాళ్ళు ఒక దొంగల్లాగా వాళ్ళ బీజేపీకి ఎక్కడ ప్లస్ పాయింట్ అవుతుందో అని చెప్పి మాకు సమయం ఉంటే మాత్రం మేము 100% మేము మేయర్ని ఎన్నుకోబడుతుండే. ఓకే సో అయితే ఇంకోటి ఏంటంటే నా టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న వాదన ఏంటంటే ఏదైతే 48 సీట్లతోటి బీజేపీ ఎగిసెగిసి పడుతోంది, మురిసిపోతోంది, భవిష్యత్తులో రానున్న 2023 ఎలక్షన్స్లో కానీ 2022లో కానీ సాధారణ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీజేపీకి అధికారం అనేది దక్కనివ్వమని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? 48 సీట్లు గెలిచింది బీజేపీ. ఓకే ఇంకా 20 సీట్లలో 20 నుండి 30 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 100 ఓట్లతో కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటే ఎందుకు వాళ్ళు ఓడిపోవడం అంటే బీజేపీ నమ్మకం లేదనుకోవాలా? లేదండి, ఒక్క నిమిషము. 20 నుండి 30 సీట్ల లోపు మా అంబర్పేట కూడా అదొక చిన్న ఎగ్జాంపుల్. టీఆర్ఎస్ ఎక్కడైతే గెలవదో, మైనార్టీ బలం ఎక్కడైతే ఉందో వాళ్ళు అక్కడ ఎంఐఎంని డ్రాప్ చేయించి టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంఐఎం పరోక్షంగా సపోర్ట్ ఇవ్వమని చెప్పి 20 నుంచి 30 సీట్లు వాళ్ళు గెలిచిరే తప్ప వాళ్ళ సొంత బలం మీద గెలవాలి. టీఆర్ఎస్ 55 టీఆర్ఎస్ గెలిచింది కదా, అందులో 30 ఎంఐఎం పాత్ర పోషించిన విజయాలే ఉన్నాయి. అందువల్ల మేము మాకు కొద్దిగా మాకు మైనార్టీ బలం మాకు కొద్దిగా మాకు ఇప్పటికీ మైనార్టీ వాళ్ళు వ్యతిరేకించడం వల్లనే మాకు మేము 48కే మేము స్థిరపడమేనని చెప్పి మా ఒక నమ్మకం. అంటే మైనార్టీ అంటున్నారు. ఈ బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీగా అనుకోవచ్చు, చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది నిజమేనా? భారతీయ జనతా పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ. మతతత్వ పార్టీ అన్నోళ్ళు మతతత్వవాదులు. ఇప్పుడు ఏదైతే మతతత్వ పార్టీ అన్నోళ్ళు వాళ్ళు మైనార్టీ 12% రిజర్వేషన్లు ఇస్తున్నారు టీఆర్ఎస్, ఇచ్చిరండి. మా అంబర్పేట కబ్రస్థాన్ చూసుకుంటే మా అంబర్పేట కబ్రస్థాన్ ఇప్పటి వరకు గత ఎమ్మెల్యే చెప్పినాడు, ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది. ఆ ప్రమాణం ఏదైతే చేసినాడో అది గాలికి వదిలేసి కూర్చున్నాడు. ఇప్పుడు మతతత్వం ఎవరు చేస్తున్నారండి? మైనార్టీలను యూజ్ చేసుకుని రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి? వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వం కాదు, మా హిందుత్వం అనేది మేము కాపాడుకోవడానికి మా బీజేపీ ఉంది. మేము మతాలను గౌరవిస్తాం తప్ప అనుసరించము. మతాలను ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళలాగా టోపీలు పెట్టుకొని సిల్వలు వేసుకొని డ్రామాలు చేసే బుద్ధి మాకు లేదు. అది ఆల్రెడీ వాళ్ళ క్రిస్టియన్స్కి కానీ మన ముస్లిమ్స్కి కానీ తెలుసు ఎవరు మతతత్వవాదులు, ఎవరు సెక్యులర్వాదులు, ఎవరు దేశాభిమానులు, ఎవరు భరతమాత ముద్దు బిడ్డలు అనేది ప్రతి ఒక్క హిందూ ముస్లిం క్రిస్టియన్కి అందరికీ తెలుసు అండి. మతతత్వ పార్టీ అన్నోళ్ళే మతతత్వవాదులు. సో అయితే టీఆర్ఎస్ మతతత్వ పార్టీ అంటారు. అయితే మైనార్టీలను యూజ్ చేసుకొని గెలిచింది, మైనార్టీలకు ఒక చిన్న పైసా కూడా పనిచేయలేదు. నేను 100% టీఆర్ఎస్ మతతత్వ పార్టీ అని అంటారు. ఓకే సో అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు, గతంలో టీఆర్ఎస్ ఎలా అయితే అభివృద్ధిని పుంజుకుందో అదేవిధంగా ఇప్పుడు బీజేపీ అభివృద్ధిని పుంజుకుంటోంది, మళ్ళీ భవిష్యత్తులో టీఆర్ఎస్ లాగే ఇది కూడా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోవచ్చు బీజేపీ, ఇది కొన్ని రోజుల వరకు మాత్రమే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి కాంగ్రెస్ వాదన ఇది, దీనికి ఏమంటారు? 2014లో దళిత సీఎం చేస్తాడు కేసీఆర్, మీ అందరికీ తెలిసిన విషయమే. దళిత సీఎం ఎక్కడున్నాడో చూపెట్టాలి. మా ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నాడు, అంటే ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నాడు. ఆ కొబ్బరి నీళ్ళు ఏరివేని నీకు KG to PG ఉచిత విద్య ఇక్కడ పోయింది, హెలికాప్టర్ అంబులెన్స్లు అన్నాడు, మళ్ళా మన నిరుద్యోగ భృతి అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, మళ్ళా రైతు బంధు ఇచ్చేది. ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ సెట్ చేసిన కేంద్ర పథకాలలో సెట్ చేసిన పైసలే ఇక్కడ ఇస్తుండే తప్ప ఆయన సొంతంగా ఇచ్చేది ఏం లేదు. 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 1,80,000 కోట్ల అప్పుకి తీసుకొచ్చిందంటే కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డాడో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ పథకాలు ఏడిపోయినాయి అంటే దళిత సీఎం ఎక్కడ పోయింది, ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు ఏడిపోయినాయి, హెలికాప్టర్ అంబులెన్స్లు ఎక్కడ పోయినాయి, మన కేజీ టు పీజీ విద్య ఎక్కడ పోయింది, నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఒకసారి టీఆర్ఎస్ వాళ్ళని మా దగ్గర ఓపెన్ డిబేట్ పెడితే మేము మాట్లాడతాం వాళ్ళతోటి. ఓకే, అయితే మరి టీఆర్ఎస్ వాదులు ఏమంటున్నారు అంటే, టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు అయితే, మీరు ఎప్పుడైతే ఇవి ఇలా అడుగుతున్నారో వాళ్ళు కూడా కొన్ని అడుగుతున్నారు. రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే వ్యవసాయ చట్టాలు ఉన్నాయో, 3 వ్యవసాయ చట్టాలు ఉన్నాయో వాటి గురించి ఏమంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. దానికి మీరేమంటారు? వ్యవసాయ చట్టము దేశంలో ఎక్కడ లేకుండా ఒక పంజాబ్ రాష్ట్రంలోనే ఎందుకు ఉద్యమం స్టార్ట్ అయిందంటే, పంజాబ్లో అకాలీదళ్ అనే ఒక కేంద్ర మంత్రి, అంటే ఎన్డీఏలో భాగమైన మంత్రి, తన మార్కెట్ యార్డుల కమిషన్లు మాకు రావు, కమిషన్లు రావు, మా కమిషన్లు మేము లాస్ అవుతామని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వ్యవసాయ చట్టం బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోమని చెప్తే, రైతులకు ఎప్పుడు కూడా నష్టం చేకూరేది నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించారు. సో ఎన్డీఏ నుంచి ఆమెను తొలగించారు. ఆమె బయటికి రాలే అండి, ఎన్డీఏ నుంచి ఆమెను తొలగించారు. నరేంద్ర మోడీ గారు మీకు ఇప్పుడు రైతులకి అన్యాయం జరిగేది మేము అస్సలు చేపట్టము, మీకు ఒకవేళ అభ్యంతరాలు ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెంటనే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది. పంజాబ్లో ఒకటే ఒక పార్టీ, అకాలీదళ్ అనే పార్టీ, ఈ పంజాబ్ రైతుల ఉద్యమంని ప్రారంభించింది. ఇదే పంజాబ్ రైతుల సంఘాలు గత 2-3 సంవత్సరాల కింద దళారుల వ్యవస్థ రద్దు చేయమని చెప్పి వీళ్ళే ధర్నా చేసిరు. ఇప్పుడు అదే దళారుల వ్యవస్థ నరేంద్ర మోడీ గారు రద్దు చేస్తే మళ్ళీ వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారండి? ఎందుకు అనుకోవచ్చు మరి, అంటే వాళ్ళ కమిషన్లు, వాళ్ళ దళారుల నుంచి ఏదైతే కమిషన్లు వచ్చేటివి ఉన్నాయో అవి ఆగిపోతాయి. ఇప్పుడు రైతు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు, ఇక్కడ ఎక్కడ ఎక్కడ అవినీతి జరిగేది ఎక్కడ ఏముండదు. దళారుల వ్యవస్థ అనేది రద్దు చేసిరు. రైతు అతని లాభాన్ని వెంటనే డైరెక్ట్ తీసుకునే స్థానాన్ని కల్పించారు నరేంద్ర మోడీ గారు. గతంలో మనం అంబర్పేట విషయానికి వస్తే, గతంలో దాదాపుగా 3 విడతలుగా కిషన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలించారు. సో బీజేపీ పార్టీ ఇక్కడ అభివృద్ధి ఏం చేసింది అసలు? అంటే బీజేపీ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించి ఏం అభివృద్ధి చేసింది అంటే ఏం చెప్తారు? నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2004లో కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి అయినారు. ఓకే, అది నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నాకు ఇప్పటి వరకు ప్రజెంట్ డే వరకు నేను ప్రతి ఒక్క అభివృద్ధిని నేను క్లియర్గా చెప్పగలుగుతాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కడ కూడా మట్టి రోడ్లు అంబర్పేట డివిజన్లో ఇంకెక్కడైనా, ఇంకా 5 డివిజన్లు ఉండే ఫస్ట్, ఇప్పుడు 5 డివిజన్లు చేసారు. 5 డివిజన్లలో కూడా ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేకపోతుండే. కాంగ్రెస్ హయాంలో రోడ్లు సరిగా లేకపోతుండే, ఎడ్ల బండ్లు కింద పడిపోతుండే, చిన్న వాన వస్తే కూడా రోడ్లు అస్తావ్యస్తం ఉంటుండే, ప్రజలు బండ్ల మీదకెళ్ళి పడిపోయి ఘోరమైన పరిస్థితి ఆ రోడ్ల పరిస్థితి. 2004లో తన మొదటి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 2014-2018 వరకు కిషన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కమిటీ హాల్ నిర్మించడం కానీ, పార్కులు నిర్మించడం కానీ, నాణ్యమైన రోడ్లు నిర్మించడం కానీ, నల్ల కనెక్షన్లు ఇప్పించడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ వేయించడం కానీ, స్ట్రీట్ లైట్లు వెంటించడం కానీ, మన మహిళలకు ముఖ్యంగా ట్రైనింగ్ సెంటర్లు పెట్టించిందండి. ఎవ్వరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి ఆలోచన ఎవరు చేయరు. మహిళలకి ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రతి ఒక్క కమిటీల్లో ఏర్పాటు చేసి మహిళలు కూడా తన కాళ్ళ మీద తను నిలబడి తను ఎర్నీ చేసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో తనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టించి మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ చేస్తుండే, జాబ్స్ రిక్వైర్మెంట్ చేపించి జాబ్లో పెట్టించి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో అయితే ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎందుకు అంత అభివృద్ధి చేసిన వ్యక్తి అంబర్పేట ఫ్లైఓవర్ అనే విషయానికి వస్తే కొంతవరకు కొన్ని వివాదాలు కూడా జరిగినాయి, అక్కడ ఉన్నటువంటి ప్లేస్లు కూడా ఖాళీ చేయించడం జరిగింది. బట్ ఇంకెందుకు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఇంకా అప్లై చేయలేకపోతున్నారు ఆ ఫ్లైఓవర్ని? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు 2017లోనే శాంక్షన్ చేశారు. ఓకే, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఓకే, కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొని వచ్చి అంబర్పేట్ ఫ్లైఓవర్కి సరిపడా నిధులు అతను మంజూరు చేయించినాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాటా ఉందో అది ఇయ్యలేక చేతగాక వాళ్ళు ఆపేసిరు. ఇది ఎక్కడ బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందో, ఎక్కడ కిషన్ రెడ్డికి పేరు వస్తుందో. కిషన్ రెడ్డి కొట్లాడి తీసుకొచ్చింది ఇది. అంబర్పేట్ ఫ్లైఓవర్ అనేది కిషన్ రెడ్డి గారి కళ అండి. అంబర్పేట్లో తను 15 సంవత్సరాల నుండి చూస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రోడ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ ఇరుకిరుకు రోడ్లు కానీ, ఆ ట్రాఫిక్ సమస్య కానీ తన కళ్ళారా చూసి ఈ ఫ్లైఓవర్ వేయాలి, 4 లైన్ ఫ్లైఓవర్ వేయాలి, ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు జరగకూడదు అని చెప్పి ఈ దృఢ సంకల్పంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కొట్లాడి ఓకే రిక్వెస్ట్ చేసి ఈ నిధులు అనేది మంజూరు చేయించింది. కేంద్ర వాటా అయితే 100% నిధులు సమకూర్చినాయి. ఇప్పుడు రాష్ట్ర వాటా తను కలిపి ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. అది మళ్ళీ ఎంఐఎం అడ్డుతోని ఆగిపోయిందా లేకపోతే కేసీఆర్ దగ్గర పైసలు లేక ఆగిపోయిందా మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు. లేదు, ఇంకో ఉద్దేశం ఏంటంటే కిషన్ రెడ్డి తీసుకొచ్చిండు ఈ ఫ్లైఓవర్, నితిన్ గడ్కరీతో కొట్లాడి తీసుకొచ్చిండు. మళ్ళీ కిషన్ రెడ్డికి ఏడ పేరు పోతుందో మళ్ళీ బీజేపీకి ఏడ ప్లస్ పాయింట్ అవుతుందో అని చెప్పి భయమా మాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే స్టేట్లో బీజేపీ మంచి ఫామ్లోకి వస్తుంది. మరి ఇప్పుడన్నా ఆ ఫ్లైఓవర్ ఓకే అవుతుంది అంటారా? 100% ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మా కిషన్ రెడ్డి గారు 100% ఆ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసి తీరుతారని మేము భావిస్తున్నాం. 100% అవుతుంది. ఓకే,